మొన్ననే చెప్పుకున్నాం సిస్టర్ అభయ కేసు కేరళకు సంబంధించి. అందులో ఒక గొప్ప విషయం ఏంటంటే ఇది సినిమా ట్రిక్ లాగా జరిగిపోయింది. వాస్తవంగా అక్కడ అసలు అలాంటి సాక్షి ఉంటాడనుకోలేదు. ముందు అందరూ అభయాది ఆత్మహత్య అనుకున్నారు. అభయ అనేది అసలు పేరు కాదు ఆవిడది, సిస్టర్ది. ఇప్పుడు నిర్భయ, దిశ అని అసలు పేర్లు మార్చి ఎట్లా పెట్టారో అట్లాగే ఒక ఆడపిల్ల కనుక అత్యాచారానికి గురైన, హత్యకి గురైన అలాంటి సందర్భాల్లో అసలు పేరుతో ప్రస్తావించకుండా, అంటే వాళ్ళ కుటుంబాలకి మనోవ్యధ ఉంటుంది కాబట్టి అన్నటువంటి కోణంలో ఇట్లాంటి పేర్లు పెడుతుంటారు. అభయ, నిర్భయ, తర్వాత దిశ ఇట్లాంటిది. అంటే అది సమాజంలో కాస్త ధైర్యం తీసుకొచ్చేటువంటిది, ప్లస్ ఆ కుటుంబాలని మానసికంగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే చేస్తూ ఉంటారు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో భాగంగా జరుగుతూ ఉంటుంది. ఈ అభయ కేసులో కీలకమల్లా ఏంటంటే, హాస్టల్లో సిస్టర్ సెఫీ ఉండేది, సిస్టర్ అభయతో పాటు సిస్టర్ సెఫీ కూడా ఉండేది. 1992 మార్చి 27వ తారీఖున తెల్లవారుజాము 4 గంటలకి మంచినీళ్ళు తాగేందుకోసం అని చెప్పేసి అభయ వాటర్ ట్యాంక్ వాటర్ దగ్గరికి వెళ్తే కిచెన్లో ఫాదర్ థామస్ కొట్టూర్, ఫాదర్ పుద్రకయాల్, సిస్టర్ సెఫీ అక్కడ ఉన్నారు. వాళ్ళు అక్కడ సెక్సువల్గా కాంటాక్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విషయాన్ని చూసింది. ఒక్కసారి షాక్కు గురైంది. మనం ఇక్కడ పక్కన పవిత్రంగా ఉంటున్నామని చెప్తున్నాము, అందరినీ పవిత్రంగా ఉండమంటున్నాము, చివరికి మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రార్థనలు ఇదే చేస్తూ చివరికి సిస్టర్ అంటూ ఫాదర్ అంటూ ఇట్లాంటి కార్యక్రమం ఏంటి అంటూ అక్కడ వాళ్ళని నిలదీసింది. దాంతో వెంటనే ఆమెని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇవి మనము మనుషులమే, మనకి రక్తం ఉంటుంది, ఇక్కడ ఓ పక్కన దేవుడిని కోరుకుంటూనే, మనం క్షమాపణలు కోరుకుంటూనే ఆ దేవుడే మనకి ఇచ్చేటువంటి అవకాశం లాంటివి చెప్తూ ఉంటే ఈవిడ కన్విన్స్ కాలేదు, ఎదురు తిరిగింది. ఇది ఉన్నత వ్యవస్థ కంప్లైంట్ చేస్తానంది. ఆ టైంలో ఇక ఆవిడ బయలుదేరుతున్న చూసి కొట్టి చంపారు. ఇది ఎవరు తేల్చారు? ఫస్ట్ పోలీసులేమో ఆత్మహత్య అని, చివరికి ఆత్మహత్యగా రిపోర్టు కూడా, పోస్ట్ మార్టం రిపోర్టు కూడా రెడీ చేయించారు. కేసు క్లోజ్ కూడా అయిపోయింది. ఎందుకంటే ఈ పెద్ద వాళ్ళకి, అంటే ఆ క్రైస్తవ పెద్దలకి సాధారణంగా అక్కడ పలుకుబడి ఉంటుంది, రాజకీయ నాయకుల్లో కానీ అధికారుల్లో కానీ. పని జరిగిపోయింది. తర్వాత దాని మీద ప్రజాగ్రహం రగిలడానికి కారణమైంది ఒక దొంగ. ఒక దొంగతనానికి ఆ హాస్టల్లోకి ప్రవేశించినటువంటి ఒక దొంగ ఇది చూసి తన మిత్రుడికి మద్యం మత్తులో చెప్పడం. అప్పటిదాకా కూడా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను దొంగతనానికి అని అనుకుని వెళ్ళాను నేను లోపలికి, తప్పని పరిస్థితుల్లో నేను వెళ్తున్నాను, రేపు పొద్దున తర్వాత వెళ్ళి తప్పుని ఒప్పుకుని ప్రాయశ్చిత్తం అడుగుదాం అనుకున్నాను, తీరా చూస్తే లోపల ఇట్లాంటివి చూశాను అని చెప్పి ఆ దొంగ మద్యం మత్తులో తన మిత్రుడికి చెప్పడం. సిబిఐ విచారణ సందర్భంలో సిబిఐ అక్కడ ఇంకెవరో ఉన్నారు అన్నటువంటి అనుపానులను బేస్ చేసుకుని, అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ని బేస్ చేసుకుని, అప్పటిదాకా ఫింగర్ ప్రింట్స్ ఎవరో అంతకుడేదో చేశారనుకున్నారు. తీరా చూస్తే ఆ ఫింగర్ ప్రింట్స్ని డిటెక్ట్ చేసినటువంటి సిబిఐ పోలీసులు పట్టించుకోలేదు దాన్ని. దాన్ని మ్యాచ్ చేస్తే ఒక దొంగ దొరకడం, అప్పుడు ఆ దొంగని తీసుకొచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తే అతను ఆ అసలు విషయం బయటపెట్టాడు. చివరికి ఆ కారణంగా వీళ్ళని అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాక 1 కోట్ల రూపాయలు ఇస్తానన్నారు ఆ దొంగకి. నువ్వు దీంట్లో లేదు సాక్ష్యం, తప్పు సాక్ష్యం చెప్పమని. అతను ఒప్పుకోలేదు. అతను మాట మీద నిలబడ్డాడు. ఎందుకని? అమ్మాయి చనిపోయినప్పుడు అమ్మాయి సమాధి దగ్గరికి వెళ్ళి, అభయ సమాధి దగ్గర తను ప్రమాణం చేశాడట, నేను న్యాయం చేస్తాను, నా కూతురు లాంటి దానివి, నీకు జరిగిన అన్యాయం నేను చచ్చిపోతుంటే నేను కాపాడలేకపోయాను, ఎందుకంటే అంతమందితో జరిగితే రేపు నన్ను పట్టుకుంటారన్నటువంటి ఉద్దేశంతో, నేను చేసింది తప్పు కాబట్టి, ఆ తప్పు కోసం నువ్వు బలి అవుతున్నా, నేను కాపాడలేకపోయాను కాబట్టి అని తను ప్రమాణం చేశాడట. ఆ ప్రమాణాన్ని బేస్ చేసుకుని తను ఆగి సాక్ష్యం, ఎంత డబ్బులు ఇస్తానన్న సరే, దొంగకి డబ్బులు ఇస్తానంటే ఎందుకు కాదంటాడు. అలాంటి అతను ఆ పాయింట్ మీద నిలబడబట్టినే ఇక్కడ ఈ కేసులో ఇక్కడ దాకా వచ్చింది. చివరికి వీళ్ళకి శిక్షలు పడినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ పైకి పై కోర్టులు ఉంటాయి, ఆ కోర్టులలో ఎలా ఉంటుందో చూడాలి.